మనము చక్కగా ఎన్ని రోజులు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వచ్చాము. మరి ఇవాళ నుంచి ఇంకొక స్టెప్ ముందుకి వెళదాం, ఒక స్టెప్ ఎదగాలి. శంకరాచార్యులు రచించినటువంటి ఆత్మబోధ, అంటే శంకరాచార్యులు చెప్పేదంతా కూడా హై ఎండ్ స్పిరిచువాలిటీ అన్నమాట. ఆయన జ్ఞానాన్ని మనం అట్లాగే తీసుకొని దాన్ని ఆచరిస్తే మనం అతి త్వరగా మోక్ష స్థితిని పొందుతాం. అందులో ఆత్మబోధ అన్నది చాలా అద్భుతమైనటువంటి విశేషమైన అంశం అది వారు చెప్పినటువంటి. సో ఇవాళ నుంచి మనము ప్రతి శనివారం చక్కగా దాని గురించి తెలుసుకుందాం. యాక్చువల్గా అది సంస్కృతంలో ఉంటుంది, అప్పట్లో సంస్కృతంలో చక్కగా ఆయన చెప్పారు. ఆ శ్లోకాలకి భావం మనం ఇప్పుడు తెలుగులో చెప్పుకో. ఆయన మొట్టమొదటే చెప్తాడు ఈ ఆత్మబోధ అన్నటువంటిది ఎవరి కోసం నేను చెప్తున్నాను అని. అంటే ఆయన క్లియర్గా చెప్తాడు, ఎవరైతే తపస్సు చేత వారి యొక్క కర్మలను దగ్ధం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో, అలాగే ఎవరైతే శాంత చిత్తులుగా ఉన్నారో అంటే ప్రశాంతతను కోరుకుంటున్నారో, ఎవరైతే కోరికలను అధిగమించి ఆ మోక్ష స్థితి కోసం సాధన చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ ఆత్మబోధ చెప్పబడుతుంది అని చెప్తాడు. సో అంటే మనము ఈ ఆత్మబోధ తెలుసుకునేందుకు వినేందుకు మనము అర్హులం ఇక్కడ. ఎందుకంటే మన సాధన ఆత్మవైపు కొనసాగుతుంది, ఆత్మ కోసం మనం సాధన చేస్తున్నాం. కాబట్టి ఈ సాధకులకి ఖచ్చితంగా ఈ జ్ఞానం అనేది అవసరము. ఇలాంటి వారి కోసమే నేను ఈ ఆత్మబోధని చెప్తున్నాను అని ఆయన ఫస్ట్ చెప్తారు. తపస్సు అనేది మూడు రకాలుగా ఉంటుంది, శారీరక, వాచిక, మానసిక. మూడు రకాల తపస్సు అంటే ఆ భగవంతుణ్ణి మనం సేవించేది మూడు రకాలుగా ఉంటుంది. శారీరక పరంగా కొంతమంది భగవంతుణ్ణి సేవిస్తూ ఉంటారు, అంటే గుడి చుట్టూ 100 ప్రదక్షిణలు చేయడము, పూజాదికాలు రోజు చేయడము, ఇది శారీరక తపస్సు అని మనం చెప్పుకోవచ్చు. వాచిక తపస్సు ఉంది, అంటే మంత్రాలు జపించడం, ఇది వాచిక తపస్సు అని అంటాం. మానసిక తపస్సు, ఇప్పుడు మనం చేసేది మానసిక తపస్సు, ధ్యానం, భగవంతుణ్ణి ధ్యానించడాన్ని మానసిక తపస్సు అని అంటారు. అంటే మనము మన గత జన్మల్లో ఈ రెండింటిని అధిగమించి ఇప్పుడు ఈ సాధనకు వచ్చాం. 1వ తరగతి 2వ తరగతి పాస్ అయినోడే 3వ తరగతి పోతారు. శారీరక వాచిక తపస్సులు అయిపోయినాయి, ఇప్పుడు ఈ జ్ఞాన మార్గానికి మనం వచ్చాం కాబట్టి ఆ యొక్క తపస్సు అన్న ధ్యానం అన్న ఒకటే. సో దీన్ని మనము ఇప్పుడు కొనసాగిస్తున్నాము. ఇప్పుడు మనం చేసే ఈ సాధన ఏదైతే ఉందో, ఈ ధ్యాన సాధన ఏదైతే ఉందో, దీని యొక్క లక్ష్యము ఏంటంటే మనలోని దివ్యత్వాన్ని మేల్కొల్పజేయటం. అంటే ఆ దైవత్వం అనేది మనలో ఉంది, మనము సాక్షాత్తు దైవ స్వరూపులం, కాకపోతే మర్చిపోయాం. మనము దిగి వచ్చిన దేవుళ్ళం, మనం ఎందుకు దిగి వచ్చాం అంతే కదా, మనం అక్కడే ఉండొచ్చు కదా హ్యాపీగా. ఎందుకు దిగి వచ్చాము అని అంటే ఒక ఆత్మ శరీర మనో బుద్ధి అహంకారాల్ని తన చుట్టూ వేసుకొని ఈ భూమి మీదకి వస్తుంది. ఎందుకంటే ఒక ఆత్మ ఎదగాలి అని అంటే ఇవి ఉండాలి పక్కన, ఇవి ఉన్నప్పుడే అది అద్భుతంగా ఎదుగుతుంది చక్కగా. అంటే మనం కూడా ఒక స్టెప్ దిగినప్పుడు మనం ఇంకా బాగా ఎదుగుతాం. ఇప్పుడు మనం విల్లు ఎక్కువ పెట్టాలి, బాణం పైకేయాలి అని అంటే ఏం చేయాలి, దాన్ని వెనక్కి లాగా, మనం ఎంత వెనక్కి లాగితే అది అంత ఫాస్ట్గా ముందుకెళ్ళి. సో మనం ఏం చేసామంటే దిగి వచ్చిన దేవుళ్ళము, సాక్షాత్తు దైవ స్వరూపులము మనము, కాకపోతే ఆ విషయం మనం మర్చిపోయాము. ఎలా అంటే ఈ శరీర మనో బుద్ధి అహంకారాల్ని మనము ఆపాదించుకున్నాం కాబట్టి మన దైవత్వ స్థితిని మర్చిపోయాం. ఇప్పుడు మనం చేసేటువంటి ఈ సాధనలో ఏం చేస్తున్నాం అంటే ఈ శరీరము, మనస్సు, బుద్ధి, అహంకారాలని విడగొడుతున్నాం. ఒక్కొక్క స్టెప్లో ఒక్కొక్కటి విడగొట్టుకుంటూ మన నిజస్థితికి, స్వస్థితికి మనం చేరుకుంటున్నాం. సో ఇది మనం జరిగేటువంటి ప్రక్రియ. మనం చేసేటువంటి ఈ తపస్సుకు మూలము ఏంది, దేనికోసం మనం ఈ చేస్తున్నాము అని అంటే మన దైవత్వ స్థితిని తిరిగి చేరుకునేందు. ఈ చేరుకునే మార్గంలో మనకు అడ్డొస్తున్నాయి ఇవన్నీ కూడా. ఏవి ప్రధానంగా అడ్డొచ్చేది ఏంటి, మనస్సు, దాని యొక్క ప్రోడక్ట్స్, ఇంద్రియాలు, బుద్ధి, అహంకారం, ఇవన్నిటినీ మనం ఏం చేస్తున్నామంటే నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కటి తొలగించుకుంటూ వెళుతున్నాం. ఇవన్నీ తొలగించుకుంటూ వెళితేనే మనకు ఆ మోక్ష స్థితి అనేది లభిస్తుంది. వాటితో మనం తదాత్మము చెందినన్ని రోజులు మనకు ఆ స్థితికి మనము చేరుకోలేము. ఎందుకంటే అవి ఎప్పుడూ మనల్ని ప్రాపంచికత వైపు లాగుతూ ఉంటాయి, అలానే లాగుతూ ఉంటాయి. మనం చక్కగా ఈ సాధనలు ఏం చేస్తామంటే ఆ ఆత్మ నుంచి వీటన్నిటిని నెమ్మది నెమ్మదిగా వేరు చేసుకుంటూ ఎలా వేరు చేస్తాము ఇప్పుడు
మైసూర్ పాక్ ఉందండి, ఆ మైసూర్ పాక్ తినకుండా దాన్ని మనం వదిలిపెట్టలేం అంతే కదా. ఏం చేయాలి దాన్ని చక్కగా ఒకరోజు హ్యాపీగా నోట్లు వేసుకొని టేస్ట్ చేసి చూసి ఆ ఇంక నాకు వద్దు నువ్వు, నెక్స్ట్ జిలేబీ. సో అలాగే ఏం చేయాలంటే ఏవైతే మనం ఈ భూమి మీద తెచ్చుకున్నామో వాటన్నిటినీ చక్కగా ఆస్వాదిస్తూ అనుభవిస్తూ వాటిని ఏం చేయాలి వదిలేయాలి, హ్యాపీగా విడిచిపెట్టేస్తూ ఉండాలి. మిగిలిన సాధనల కంటే జ్ఞాన మార్గం సూటి అయినది. అగ్ని లేనిదే వండడం సాధ్యపడదు, అట్లే జ్ఞానం లేనిదే మోక్షము సాధ్యపడదు. సరే, అంటే ఆ దైవత్వాన్ని పొందేందుకు ఆ దైవత్వ స్థితిని నువ్వు చేరుకునేదానికి చాలా మార్గాలు ఉన్నాయి. భూమి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉన్నారు. కొంతమంది గుళ్ళు చుట్టూ తిరుగుతున్నారు, కొంతమంది యజ్ఞాలు వ్రతాలు చేసుకుంటూ ఉన్నారు, కొంతమంది ధ్యానాలు చేస్తున్నారు, కొంతమంది దానాలు చేస్తున్నారు. రకరకాల మార్గాలు ఉన్నాయి. వీటన్నిటికంటే ఉత్తమమైన మార్గము జ్ఞాన మార్గము. అందుకనే అన్నారు ధ్యానం చేస్తే మోక్షం రాదు, ధ్యానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చినప్పుడే మోక్షం వస్తుంది. ధ్యాన జ్ఞానం జ్ఞానాన్ మోక్ష హామ. ధ్యానం ద్వారా మనం ఏం చేస్తాం, జ్ఞానం తెచ్చుకుంటాం. అంటే ధ్యానం ద్వారా జ్ఞానం అంటే ఇక్కడ క్లాసులు చెప్పడం కాదు, క్లాసులు వినడం కాదు, ప్రత్యక్ష జ్ఞానం. ఆ ధ్యాన స్థితిలో అనుభవాలు పొందడం ద్వారా మనము పొందేటువంటి జ్ఞానమే ప్రత్యక్ష జ్ఞానము, అది అసలైన జ్ఞానము. ఆ ఆత్మ జ్ఞానాన్ని మనం పొందాలి, అప్పుడే మనకు మోక్షం అనేది వస్తుంది. మనం ధ్యానం చేసేటప్పుడు ప్రశ్నించుకొని కూర్చోవాలి, ఊరికే కళ్ళు మూసుకొని కూర్చుంటూ ఉంటే మన సాధన అట్లే ఉంటుంది, ముందుకు వెళ్ళదు. ప్రశ్నించుకోవాలి అసలు ఏంటి, అసలు ఈ ధ్యానం ఎందుకు చేస్తున్నాను నేను, ప్రశ్నించుకోవాలి. కమ్మని కూర్చోండి, ధ్యానం చేయండి, ఒక 2 గంటలు ధ్యానం చేయండి, చక్కగా మీకే వస్తుంది. ఎవరి అంతరాత్మ వారి జ్ఞానానికి తగ్గట్టు వారికి అనుభవాలు ఇస్తుంది, చక్కగా చెప్తుంది, మీకు ఎలా చెప్పాలో దానికి అలా చెప్తుంది. సో ఆ జ్ఞానం మనం పొందాలి. జ్ఞానం పొందాలి అంటే ప్రశ్నించాలి. సో అది ప్రత్యక్షంగా మనం పొందే జ్ఞానం. ఇక్కడ వచ్చి క్లాసులు చెప్తూ వింటూ పుస్తకాలు చదువుతూ వచ్చేది ఏంటది, పరోక్ష జ్ఞానం. రెండూ కావాలి, ప్రత్యక్ష జ్ఞానము కావాలి, పరోక్ష జ్ఞానము కావాలి. ఇవి రెండు ఉంటేనే అప్పుడు సంపూర్ణ జ్ఞానం మనకు లభిస్తుంది. అనుభవాల ద్వారా పొందేటువంటిది ప్రత్యక్ష జ్ఞానము, పుస్తకాలు క్లాసుల ద్వారా పొందేది పరోక్ష జ్ఞానము, = సంపూర్ణ జ్ఞానం. ఎవరైతే ఆ జ్ఞాన మార్గంలో పోతూ ఉంటారో వాళ్ళకి మోక్ష ప్రాప్తి ఈజీగా లభిస్తుంది. మోక్ష ప్రాప్తి అంటే ఇక్కడ మనం ఎక్కడో పైకి వెళ్ళిపోయి అక్కడ రిజర్వేషన్ కాదు, ఆనంద స్థితి. ఏంటి మోక్ష ప్రాప్తి, మోక్ష స్థితి అంటే ఆనంద స్థితి. ఎప్పుడు మన స్వరూపం ఆనందంగా ఉంటాం, అన్నీ ఎలా ఉన్నా మన పరిస్థితులు మన స్థితులు ఎలా ఉన్నా సరే మన లోపల ఆనందంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం. మోక్షం అంటే ఆయన చెప్తున్నారు చూడండి, అన్ని కర్మబంధాల నుంచి విముక్తి పొందడం, అజ్ఞానాన్ని తొలగించుకోవడం, జ్ఞాన ప్రాప్తిని తెచ్చుకోవడం, అంతే. ఇది మోక్షం అంటే భార్యతో ఉండాలి, అర్థమైందా, భార్య పిల్లలు అందరూ ఉన్నారు కానీ వాళ్ళతో ఇరుక్కొని పోవడు, వాళ్ళతో అతుక్కొని పోవడు, అది డిటాచ్మెంట్ అంటే. సో కాబట్టి సర్వ కర్మ బంధాల నుంచి ఏం కావాలి నీకు, విముక్తి లభించాలి, కర్మలు చేస్తూ ఉండాలి, ఎలాంటి ప్రతిఫలము మనము ఆశించకూడదు, అప్పుడు మాత్రమే ఆ కర్మ బంధాల నుంచి మనకు విముక్తి లభిస్తుంది. సో అజ్ఞానం అనేది తొలగిపోవాలి. అజ్ఞానం తొలగాలి అని అంటే ఏం చేయాలి, జ్ఞాన దీపాన్ని మనం వెలిగించుకోవాలి. ఈ రూమ్లో చీకటి పోవాలంటే లైట్ ఇవ్వాలి, చీకటి పోవంటే పోతుందా, పోదు. అజ్ఞానం తొలగాలంటే ఏం చేయాలి, జ్ఞానం బాగా నింపుకోవాలి, లోపల బాగా నింపుకోవాలి. ఇందాక మనం చెప్పుకున్న ప్రత్యక్ష జ్ఞానము పరోక్ష జ్ఞానం, ఎన్ని సంవత్సరాలు మీరు ఇలా క్లాసులు విన్నా సరే అది ఒక పక్కే కంప్లీట్ అవుతూ వస్తుంటుంది, ఒక పక్క ఖాళీగా ఉంటారు పెట్టే. ప్రత్యక్ష జ్ఞానము చాలా ఇంపార్టెంట్. 2 గంటలు సాధన చేసాము, ఈ 2 గంటల సాధనలో నేనేం నేర్చుకున్నాను, నాకేమి లభించింది, ఇది చెక్ చేసుకోవాలి. అలా నేర్చుకోవాలి అని అంటే ప్రశ్నించాలి. మన అంతరాత్మ చక్కగా మనకు అన్ని వివరిస్తుంది మనం ప్రశ్నించడం ద్వారా. ఇక్కడికి వచ్చినటువంటి మాస్టర్స్తో కాదు మీరు ప్రశ్నించాల్సింది, మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోవాలి. అప్పుడు అద్భుతంగా మనకు ఆ యొక్క జ్ఞానాన్ని అందిస్తుంది. జ్ఞానం ద్వారానే మోక్షము అంతే. అసలు జ్ఞానం అంటే ఏంటి, జ్ఞానం అంటే వెరీ సింపుల్ చెప్తున్నాడు ఆయన, నేను ఆత్మస్వరూపాన్ని అని తెలుసుకోవడమే జ్ఞానం, ఇంకేం లేదు. నేను వేణువుని, నేను ఈ శరీరాన్ని, ఇవన్నీ కాదు. ఈ నేను నాది అన్నటువంటిది తీసేయాలి. నేను దివ్య ఆత్మస్వరూపాన్ని అన్నటువంటి సత్యము అనుభవపూర్వకంగా మనం తెలుసుకోవాలి, అది జ్ఞానం అంటే. ఇక నడు తర్వాత మన లైఫ్ చూడండి ఎట్టుంటుందో. అలాగే కర్మ మాయను నిర్మూలించలేదు, అది పరస్పర విరుద్ధమైనది కాదు. వెలుగు చీకటిని పారద్రోలినట్టు జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలుగుతుంది. చూడు చక్కగా చెప్పాడు, అంటే
నీవు నీ చుట్టూ ఏవైతే అంచుకున్న వేసుకున్నావు ఈ మాయ పొరలు ఇవి తొలగాలి అని అంటే నువ్వు ఏం చేయాలి, ఆ జ్ఞానం నీలో ఉదయించాలి. నువ్వు ఎంతకాలం కర్మలు చేస్తూ ఉంటే సరే ఆ మాయ పొర నుంచి బయటికి రాలే. ఇక్కడ కర్మలు అంటే తెలుసుకోవాలి, ప్రతిఫలము ఆశించేటువంటి కర్మలు. ఇలాంటి కర్మలు ఎన్నైనా చేయండి, మనకు ఆ జ్ఞానం అనేది లభించదు, ఆ అజ్ఞానం తొలగదు. మనకు ఆ అజ్ఞానం తొలగాలి అని అంటే పరస్పర విరుద్ధాలుగా ఉండాలి, గుర్తుంచుకోండి. పరస్పర విరుద్ధాలుగా ఉండాలి అంటే ఒక హీరో బాగా ఎలివేట్ అవ్వాలి సినిమాలో, బాగా హీరోకి మంచి గుర్తింపు రావాలి అని అంటే ఈ పక్కన విలన్ ఎట్టుండాలి, ఇంకా క్రూరుడుగా ఉండాలి. అంతే కదా, హీరో లాగానే విలన్ కూడా ఉంటే ఆ సినిమా ఫీల్. వాళ్ళిద్దరి స్వభావాలు విరుద్ధంగా ఉండాలి. అగ్ని బాగా మండాలి అని అంటే ఏం చేయాలి, దానికి ఆజ్యం పోయాలి. అవి రెండు విరుద్ధాలు. ఆ విరుద్ధాలే ఎప్పుడు బాగా పెరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఇంకొకటి చెప్పుకుందాం, ఒక భార్య భర్త ఎప్పుడు విరుద్ధాలుగా ఉంటారు, అందువల్లే వాళ్ళు ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. విరుద్ధ స్వభావాలు కలిగి ఉంటారు ఇద్దరు. ఎక్కడైతే ఈ విరుద్ధ స్వభావాలు కలిగి ఉంటాయో అక్కడ లెర్నింగ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తెలుసుకుంటారు వాళ్ళు. ఇద్దరు ఒకే స్వభావం ఉంటే అక్కడ నేర్చుకునేది ఉండదు, ఇంకా నేర్చుకునేది ఉండదు. అంటే ఆ విరుద్ధ స్వభావాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ మాత్రమే గ్రోత్ ఉంటుంది. వెలుగు చీకటిని ప్రాణదోరినట్టు ఈ వెలుగు చీకటి అనేటివి కంప్లీట్ విరుద్ధాలు. వెలుగు వస్తే చీకటి వెళ్ళిపోతుంది. అలాగా జ్ఞానం మాత్రమే అజ్ఞానాన్ని పారద్రోలగలదు. నీ లోపల జ్ఞానదీపం వెలిగితే, నీకు జ్ఞానోదయం కలిగితే అప్పుడు అజ్ఞానం వెళ్ళిపోతుంది. ఆ జ్ఞానదీపం వెలగనన్ని రోజులు మనం ఆ అజ్ఞానంలోనే ఉంటాం, అజ్ఞానంలోనే ఉంటాం. తర్వాత అజ్ఞానం వలన ఆత్మ పరిమితమైనట్లు గోచరిస్తుంది. అజ్ఞానం నశించగానే శుద్ధ ఆత్మ మేఘాలు తొలగగానే సూర్యుడు ప్రకాశించేటట్లు స్వయంగా ప్రకాశం చెందుతుంది. అంటే సూర్యుడిని ఎలాగైతే మేఘాలు కమ్మేసి తన యొక్క వెలుగుని కంప్లీట్గా తొక్కుపెట్టేస్తుంటాయి, సూర్యుడి ప్రకాశం పూర్తిగా రావాలంటే ఏం చేయాలి, ఈ మేఘాలన్నీ అడ్డు తొలగిపోవాలి. సో అలాగా తన ఆత్మ తన ప్రకాశాన్ని చూపించాలి అని అంటే తన చుట్టూ వేసుకున్న ఈ అడ్డుగోడలన్నీ తొలగిపోవాలి. ఏం వేసుకొని వచ్చింది, సేమ్ శరీర మనో బుద్ధి అహంకారాలన్నీ వేసుకొని వచ్చింది. వాటన్నింటినీ తొలగించాలి, ఒక్కొక్కటి ఒక్కొక్కటి తొలగించాలి. అప్పుడు ఆత్మ తన వెలుగుని తన ప్రకాశాన్ని చూపిస్తుంది. అవన్నీ తొలగించేందుకే ఈ సాధన. అంటే మనం ప్రాథమికంగా ఏం చేస్తాము, కూర్చున్నప్పుడు నేను శరీరాన్ని కాదు అన్నటువంటి సత్యం తెలుసుకుంటాం. కొద్ది కాలం గడిచాక నేను మనస్సును కూడా కాదు, కొద్ది కాలం గడిచాక నేను బుద్ధిని కూడా కాదు. సార్ ఇది మన ధ్యాన సాధనలో జరిగేటువంటి ప్రక్రియ. ఇప్పుడు 2 గంటల ధ్యానం అనుకోండి, ఈ 2 గంటల ధ్యానంలో ఒక 1/2 గంట 20 నిమిషాల పాటు ఖచ్చితంగా ఈ శరీరంలో అక్కడ దురదపుట్టడం, అక్కడ లాగడం, ఇటు కదలడం ఇలా జరుగుతూ ఉంటాయి. అంటే ఆ శరీర స్థితిని మనం దాటాలి. ఒక 1/2 గంట గడిస్తే కానీ ఈ శరీరం స్థితం కాదు. 1/2 గంట తర్వాత ఏమవుతాయి, ఆలోచనలు వచ్చేస్తాం, రకరకాల ఆలోచనలు వస్తాయి. అంటే మనస్సు ఇంకొక 1/2 గంట కొనసాగుతుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని గమనిస్తూ ఉంటాము, అవి వస్తూ ఉంటాయి, వచ్చేవన్నీ పోయేదానికే. ఎప్పుడైనా ధ్యానంలో ఏదన్నా మనకు వస్తుంది అని అంటే అది మన నుంచి వెళుతుంది. అంతే భయం వచ్చేస్తుంది ధ్యానంలో, చాలామందికి భయం బాధ వచ్చేస్తుంటుంది, నొప్పులు వచ్చేస్తుంటాయి. సో ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ వెళుతూ ఉన్నాయి, రావట్లేదు, వెళుతున్నాయి మన నుంచి. సో ఆ మనస్సుకు వచ్చేటువంటి ఆలోచనలన్నీ అలా 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 కొద్దిసేపటికి 1/2 గంటకి అవి తగ్గిపోతాయి. అప్పుడు బుద్ధి యాక్టివేట్ అవుతుంది, బుద్ధి స్థితికి వెళ్తాము. అప్పుడు ఏం జరుగుతుంది, నాలెడ్జ్ వస్తుంది, జ్ఞానం వస్తుంటుంది, చక్కటి మంచి అనుభవము మంచి జ్ఞానము వస్తుంటుంది. దాన్ని తీసుకుంటాం, కొద్ది సమయం అలా జరుగుతుంది. అటు తర్వాత లాస్ట్ 1/2 గంట అప్పుడు ఆత్మస్థితిలో మనం స్థితమవు. ఇవే ఉండవు, అప్పుడు శరీరం ఉండదు, మనస్సు ఉండదు, బుద్ధి ఉండదు. అలా ప్రశాంతంగా ఆనంద స్థితిలో అలా కూర్చొని ఉంటాం, ఆ శూన్య స్థితిలో ఉంటాం. అంటే ఈ 2 గంటల ధ్యానంలో మనకు మిగిలేటువంటిది 1/2 గంటే నిజమైన ధ్యాన స్థితి మనకు పొందేది. అలా అని ఈ 1/2 గంట వేస్ట్ కాదు. చూసారా, ఒక కత్తి కొడవలు తయారవ్వాలంటే దానికి ఎన్నో శుద్ధి దెబ్బలు పడాలి, రకరకాల స్థితుల్లో అది మార్పు చెందుతూ ఫైనల్గా ఒక స్టేజ్కి వస్తుంది అది. అలాగే మనం కూడా ఈ సాధనలో ఈ స్థితులన్నీ అధిగమిస్తాం. అధిగమించినప్పుడు ఆ దొరికేటువంటి ఆ చివరి స్థితే అసలైన ధ్యాన. సూర్యుడికి ఎలా అయితే మేఘాలు అడ్డో అలాగే ఆత్మకి ఈ నామరూపాలు అనేటివి అడ్డుంటాయి. వాటిని తొలగించుకునేదానికే ఈ ధ్యానం చేస్తున్నాం. ఈ నామరూపాలని కంప్లీట్ తీసేయాలి. నేను వేణుని అని అన్నా అనుకో, సో నేను వేణుని కాదు, అంతే. నేను ఎవరో అదే నేను, అసలైన నేను. ఈ వేణు అనేది దేనికి, ఈ శరీరానికే. ఈ శరీరానికి వేణు అనే పేరు పెట్టారు, అంతే. ఒక పేరు పెట్టాలి కాబట్టి.
ఈ వేణు నేను కాదు, ఈ వేణు కేవలం మేను అంతే. సో కాబట్టి ఈ మేనును దాటాలి, ఆ తర్వాత నేనుని కూడా దాటాలి. సో ఇవి రెండు తొలగినప్పుడే మనకు ఆ ఆత్మదర్శనం అనేది లభిస్తుంది. అజ్ఞాన కలుషితమైన దానిని జ్ఞానమార్గం ద్వారా శుద్ధి చేయాలి. ఎండుపు గింజ మలినమైన నీటిని శుద్ధి చేసి తనంతట క్రిందకి దిగిపోయినట్లు జ్ఞానం తన శుద్ధి కార్యక్రమం పూర్తి కాగానే లయమైపోతుంది. చూడండి, అజ్ఞానం తొలగాలి అని అంటే జ్ఞానం రావాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఏంది, ఎండుపు గింజ అంట. దీనిని మలినమైన నీటిలో అలా వేసామంటే కంప్లీట్ ఆ మలినం అంతా తొలగిపోతుంది. ఆ నీటిలో ఉన్నటువంటి మలినం అంతా కిందకి వెళ్ళిపోతుంది దాంతోపాటు. సో ఆ మలినాన్నంతా తీసుకొని ఈ గింజ కూడా ఏమైపోతుంది, కిందకి వెళ్ళిపోతుంది. అలాగే జ్ఞానము తన శుద్ధి కార్యక్రమం అంతా అయిన తర్వాత అది కూడా కంప్లీట్ లైవ్ అయిపోతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ మూడో అరగంటలో బుద్ధి జ్ఞానాన్ని తీసుకుంటూ ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంటాయి, మెసేజెస్ వస్తుంటాయి, తీసుకుంటుంది. అక్కడ ఆగిపోకూడదు, అందరితో ఆగిపోకూడదు. మన సాధన ఇంకా కొనసాగించాలి, ఇంకా కొనసాగించాలి. అలా కొనసాగించినప్పుడు ఏమవుతుందంటే ఆ బుద్ధి కూడా ఆత్మలో లయమైపోతుంది. అంటే ఈ శరీరాన్ని మనము మనస్సులో లయం చేయాలి, మనస్సు బుద్ధిలో లయం చేయాలి, బుద్ధిని ఆత్మలో లయం చేయాలి. ఇది మనం చేసే ప్రక్రియ. సో అది అసలైన స్థితి. అది ఆటోమేటిక్గా జరుగుతుంది. అది మన సాధనలో ఆటోమేటిక్గా జరుగుతూ ఉంటుంది. ఒక్కసారి ఆ బుద్ధి వికాసం జరిగిన తర్వాత ఇంకా బుద్ధితో పని లేదు. నెక్స్ట్ స్టెప్ ఈ బుద్ధిని తీసుకెళ్ళి ఏం చేయాలి, ఆత్మలో కలిపేయాలి. ఆటోమేటిక్గా కలిసిపోతుంది, అది కలిసిపోతుంది. అంటే ఎవరికైతే ఈ జ్ఞానోదయం కలుగుతుందో వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటారు అన్నదానికి ఇదే కారణం. ఏం చేశారు వాళ్ళు, ఆ బుద్ధిని తీసుకెళ్ళి ఆత్మలో లయం చేయదు. ఇంకనప్పుడు వాళ్ళు ఆత్మస్థితిలో హ్యాపీగా సాక్షిభూతంగా, అర్థమైందా, ఫలాపేక్ష రహితంగా తన కర్మలు తాను హ్యాపీగా నిర్వర్తిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు.